నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే G20 సదస్సు. G20 సదస్సు కోసం ఋషికొండ కొండని ఎంతో సుందరీకరణ చేయాలని చెప్పి గ్రీన్ మ్యాట్లు వేయడం చాలా అతి దారుణాతి దారుణంకి గురి చేసుకునేది. ఒక G20 సమావేశం మన వైజాగ్లో జరుగుతుంది అంటే సుందరీకరణ అంటే రెడ్ మ్యాట్లు గ్రీన్ మ్యాట్లు వేస్తే మాత్రాన సుందరీకరణ అయిపోతుంది అంటే నేను దీనికి ఒప్పుకోను. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించకుండా అలాంటివన్నీ అడ్డగోలుగా దోచుకుంటూ ఈరోజు ముడసరులా ఉంది. ముడసరులా ఉని అలానే దోచుకున్నారు. దాన్ని ఖండించినందుకు మా మీద దాడి చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఖండించట్లేదు. ప్రజల పక్షాన ఎందుకు నించోవట్లేదు? అభివృద్ధి ఎందుకు చేయట్లేదు? జీవీఎంసీ కమిషనర్ కూడా మేయర్ షాడో మేయర్తో కూడి ఈరోజు అడ్డగోలుగా దోచుకుంటున్నారు మొత్తం డబ్బంతా. ఎందుకు ప్లాస్టిక్ నిషేధించిన లక్ష్మీషా గారు ఎంతో బాగా అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు రాజాబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ అనేది నివారణ తగ్గిపోయి ప్లాస్టిక్ మళ్ళీ అమ్ముడుపోవడం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడా కూడా ఈ నివారణ పద్ధతి అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఎన్ని విధాలుగా జీవీఎంసీ వెనకబడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రజలు కడుతున్న ట్యాక్సుల్ని G20 సదస్సులు కానీ ఈ సదస్సులని మోడీ గారు వస్తున్నారని లేకపోతే ప్రెసిడెంట్ వస్తున్నారని చెప్పి మొత్తం డబ్బును అంతా దోచుకుంటున్నారు. అలానే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఎక్కడికక్కడ చెట్లు నరికి వేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక సీఎంగా అతనికి లేకుండా ఇప్పుడు చెట్లు కూడా నరకడం చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ కూడా ప్రజలు దృష్టికి వెళ్తున్నాయి. ప్రజలు కూడా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో భూస్థాపితం అయిపోయే దిశలో వైసీపీ ఉంది. కంపల్సరీ ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించాలి. ప్రజాధనాన్ని మటుకు దయచేసి జీవీఎంసీ నిధులను మీరు ఎవరు కూడా అడ్డగోలుగా దోచుకోకండి. ప్రజలు కడుతున్న సొమ్ము ఇది. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వార్డు అభివృద్ధి కానీ చేయకపోతే దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము. నెక్స్ట్ సీసీ ఫుటేజ్ అడిగి మేము 3 రోజులు పైన అయింది కానీ ఇప్పటికి వచ్చి సీసీ ఫుటేజ్ ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ఈవెన్ మీడియా మిత్రులకి క్షమాపణ చెప్పమని అడిగాం. ఇప్పటికి కూడా మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పలేదు. ఆ రోజు అగౌరవపరిచినందుకు మేయర్ ఏ విధంగా ఉంటున్నారనేది ఇప్పుడైనా తెలుసుకోవాలి. ప్రజలందరూ కూడా వాళ్ళ వార్డులు డెవలప్ చేసుకోవడం మాత్రమే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే జీ ట్వంటీ సదస్సు కోసం ఋషికొండ కొండని ఎంతో సుందరీకరణ చేయాలని చెప్పి గ్రీన్ మ్యాట్లు వేయడం చాలా అతి దారుణాతి దారుణంకి గురి చేసుకునేది. ఒక G20 సమావేశం మన వైజాగ్లో జరుగుతుంది అంటే సుందరీకరణ అంటే రెడ్ మ్యాట్లు గ్రీన్ మ్యాట్లు వేస్తే మాత్రాన సుందరీకరణ అయిపోతుంది అంటే నేను దీనికి ఒప్పుకోను. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించకుండా అలాంటివన్నీ అడ్డగోలుగా దోచుకుంటూ ఈరోజు ముడసరులా ఉంది. ముడసరులా ఉని అలానే దోచుకున్నారు. దాన్ని ఖండించినందుకు మా మీద దాడి చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఖండించట్లేదు. ప్రజల పక్షాన ఎందుకు నించోవట్లేదు? అభివృద్ధి ఎందుకు చేయట్లేదు? జీవీఎంసీ కమిషనర్ కూడా మేయర్ షాడో మేయర్తో కూడి ఈరోజు అడ్డగోలుగా దోచుకుంటున్నారు మొత్తం డబ్బంతా. ఎందుకు ప్లాస్టిక్ నిషేధించిన లక్ష్మీషా గారు ఎంతో బాగా అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు రాజాబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ అనేది నివారణ తగ్గిపోయి ప్లాస్టిక్ మళ్ళీ అమ్ముడుపోవడం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడా కూడా ఈ నివారణ పద్ధతి అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఎన్ని విధాలుగా జీవీఎంసీ వెనకబడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రజలు కడుతున్న ట్యాక్సుల్ని G20 సదస్సులు కానీ ఈ సదస్సులని మోడీ గారు వస్తున్నారని లేకపోతే ప్రెసిడెంట్ వస్తున్నారని చెప్పి మొత్తం డబ్బును అంతా దోచుకుంటున్నారు. అలానే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఎక్కడికక్కడ చెట్లు నరికి వేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక సీఎంగా అతనికి లేకుండా ఇప్పుడు చెట్లు కూడా నరకడం చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ కూడా ప్రజలు దృష్టికి వెళ్తున్నాయి. ప్రజలు కూడా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో భూస్థాపితం అయిపోయే దిశలో వైసీపీ ఉంది. కంపల్సరీ ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించాలి. ప్రజాధనాన్ని మటుకు దయచేసి జీవీఎంసీ నిధులను మీరు ఎవరు కూడా అడ్డగోలుగా దోచుకోకండి. ప్రజలు కడుతున్న సొమ్ము ఇది. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వార్డు అభివృద్ధి కానీ చేయకపోతే దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము. నెక్స్ట్ సీసీ ఫుటేజ్ అడిగి మేము 3 రోజులు పైన అయింది కానీ ఇప్పటికి వచ్చి సీసీ ఫుటేజ్ ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ఈవెన్ మీడియా మిత్రులకి క్షమాపణ చెప్పమని అడిగాం. ఇప్పటికి కూడా మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పలేదు. ఆ రోజు అగౌరవపరిచినందుకు మేయర్ ఏ విధంగా ఉంటున్నారనేది ఇప్పుడైనా తెలుసుకోవాలి. ప్రజలందరూ కూడా వాళ్ళ వార్డులు డెవలప్ చేసుకోవడం మాత్రమే వాళ్ళు